Good morning to one and all. Welcome to English online classes. This is D.V. Ramanamurthy, Principal and English Faculty of Padmavati Degree College, Narsinghapeta. Okay, last class lo manam third sem English text ki sambandhinchina marks ela telusukovali enti and dani gurinchi cheptam. Now I will tell you about third sem కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. దీనిలోను సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్లోను కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్లోను మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఈజీగా ఏంటి టాపిక్స్ ఉంటాయన్న దాని గురించి చెప్తున్నాను. మనకి దీనిలో ఫైవ్ యూనిట్స్ ఉంటుంది. మనకి ఏంటంటే ఫైవ్ యూనిట్స్లో కలిపి 50 మార్క్స్ అనమాట. మనకి టోటల్గా ఫైవ్ యూనిట్స్ అనమాట. ఈ ఫైవ్ యూనిట్స్లో ఏంటి ఉంటుంది అని మనం తీసుకుంటే, ఫస్ట్ యూనిట్ ప్రొనౌన్సియేషన్ 1, అంటే ఉచ్చారణ ఏ విధంగా ఒక పదాన్ని పలకాలి అది ప్రొనౌన్సియేషన్ అంటారు. ఫస్ట్ది ఏంటి, దానిలో ఉండేది మనకి ఫోర్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటి ఫస్ట్ది అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఫొనెటిక్స్, శబ్ద పరిచయం, ఏ విధంగా ఒక పదాన్ని పలకాలి, ఎటువంటి శబ్దంతో పలకాలి, అది ఫస్ట్ టాపిక్. దాన్నే శబ్ద పరిచయం అంటాం. దాని ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఫొనెటిక్స్. అలాగే సెకండ్ టాపిక్ ఏంటంటే ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్, అవయవముల భాష. మన అవయవములు ఏంటి మనకి ఇక్కడ అంటే, ఇక్కడ కింద చెప్పాను చూడండి, ది ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ మన శరీరంలో ఉండే ముఖ్యమైన మాట్లాడడానికి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన భాగాలు ఏంటి అంటే లిప్స్ పెదాలు, టీత్ దంతాలు, టంగ్ నాలుక, అండ్ వోకల్ కార్డ్స్ స్వరతంత్రి అంటాం. అంటే మన శరీరంలో వచ్చేటటువంటి శబ్దం ఏ విధంగా ఉండాలి, ఎక్కడి నుంచి వస్తుంది, స్వరపేటిక. ఇవి ముఖ్యమైన భాగాలు. ఈ భాగాల సహాయంతోనే మనం ఏం చేస్తామంటే అవయవముల భాష, ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనం చెప్పగలుగుతాం. వెన్ వీ ప్రొనౌన్స్ సౌండ్స్ ఆర్ స్పీక్, దీస్ ఆర్గాన్స్ ప్లే ఏ వైటల్ రోల్. ఎప్పుడైతే మనం ఈ సౌండ్స్ ని మన మాటల ద్వారా ప్రతిధ్వనిస్తుంటాము, పలుకుతుంటాము, అదే ఒక చేసేటప్పుడు వచ్చేటటువంటి మన శరీర అవయవాల మీద చెప్పుకున్న లిప్స్, టీత్, టంగ్ అండ్ వోకల్ కార్డ్స్, ఇది ముఖ్యమైన ప్రధాన పాత్రని, కీలక పాత్రని పోషిస్తుంది అని చెప్తున్నారు. అది ఆర్గన్స్ ఆఫ్ స్పీచ్ అంటే అవయవం భాష రెండోది. థర్డ్ వన్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్, ఆంగ్ల భాషలో శబ్దాలు. మనం అన్నిటికీ కూడా ఆంగ్ల భాషలో మన ఇష్టం వచ్చిన శబ్దాన్ని పలకలేం. పియూటీ పుట్ అంటే బియూటీ బుట్ అనం, పియూటీ అలాగే బియూటీ బుట్ అన్నాం కదని పియూటీ పట్ అని అనం. అలాగే పియూటీ పుట్, బియూటీ బట్, ఇవి ఎలాగ పలకాలి ఏంటి ఈ సౌండ్స్, ఇది ఆంగ్ల భాషలో ఉండేటటువంటి శబ్దాలు ఎలా పలకాలి. పదం స్పెల్లింగ్ ఒకేలాగ ఉంటుంటుంది కానీ పలికే విధానం మాత్రం వేరు. ఇది సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ అంటాం, ఆంగ్ల భాషలో శబ్దాలు. ఇక లాస్ట్ వన్ దీనిలో ప్రొనౌన్సియేషన్లో లాస్ట్ వన్ ఏంటంటే సైలెంట్ లెటర్స్, నిశ్శబ్ద అక్షరాలు. అంటే కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలలో ఆ ఉండేటటువంటి అక్షరాలని కొన్నింటిని మనం పలకూడదు. ఉదాహరణకి AUTUMN అని ఉంది. దీనిలోను రూల్ ఏంటంటే సైలెంట్ లెటర్స్లో MN చివరికి ఉంటే దానిలో N అనేది పలకూడదు. AUTUMN అని ఉంది కదా అని ఆటమ్న్ అని పలకూడదు, N పలకూడదు కాబట్టి ఆటమ్. ఇలాంటి సైలెంట్ లెటర్స్ అంటాం దీనిలో. ఇలాంటి సైలెంట్ లెటర్స్ కూడా దీనిలో మనం నేర్చుకోవాలన్నమాట. ఇది కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్లో యూనిట్ 1లో ఉండే ఫోర్ పార్ట్స్ ఇవి. ఇక యూనిట్ 2 ప్రొనౌన్సియేషన్ 2, ఉచ్చారణ ఏ విధంగా చేయాలన్నది రెండోది. దీనిలోను ఏంటంటే దీనిలో ఇస్తారు సిలబల్స్, దీన్నే ఇంగ్లీష్ తెలుగులోనే ఏంటంటా ఉంటే పదాంశాలు. ఏంటి సిలబల్స్ అంటే, సిలబల్స్ మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ నుంచి నేర్చుకుంటున్నాం, మోనోసిలబిక్, డైసిలబిక్, ట్రైసిలబిక్, అంటే ఒక అక్షబ్దంతో ఉండేదాన్ని సిలబిక్ వర్డ్ అంటాం. అలాగే రెండు దాన్నే మోనోసిలబిక్ వర్డ్ అంటాం. అలాగే రెండు ఉంటే డై, మూడు ఉంటే ట్రైసిలబిక్ వర్డ్, నాలుగు ఉంటే టెట్రా, ఐదు ఉంటే పెంట, ఆరు ఉంటే పోలి, ఇలాగ సిలబిక్ వర్డ్స్ అంటుంటాం. ఈ సిలబల్స్ గురించి మనం నేర్చుకునే టాపిక్ ఫస్ట్ది. ప్రొనౌన్సియేషన్లో ఒకటో టాపిక్ సిలబల్స్. ఇక రెండోది ఏంటంటే స్ట్రెస్. అంటే ఒత్తిడి, ఒత్తి పలకడం. ఏదైనా ఒక శబ్దాన్ని మనం పలుకుతునేటప్పుడు ఎక్కడ దీర్ఘంగా పలుకుతుంది అంటే గురు శబ్దాలు ఎక్కడ వస్తుంది దాన్ని బేస్ చేసుకుని ఒక చిన్న హైఫన్ మార్క్ లాంటిది మనం పెడతాం.
దాన్ని స్ట్రెస్ మేకింగ్ అంటాం, ఎక్కడ ఒత్తి పలుకుతుంది అన్నది. ఇది కూడా మనకి ప్రొనౌన్సియేషన్ పార్ట్ లో ఉంటుంది. సెకండ్ టాపిక్ స్ట్రెస్ మేకింగ్. మూడోది ఇంటోనేషన్, ఏ విధంగా శృతిని మనం చేస్తాం అన్నది. మూడు ఈ మూడు టాపిక్స్ ప్రొనౌన్సియేషన్ టూలో మనకు ఉండే యూనిట్ టూ. ఇక థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి స్పీకింగ్ స్కిల్స్, మాటలు భాష మాట్లాడే మాటలలో ఉండేటటువంటి నైపుణ్యాలు ఎలా ఉంటాయి, దానిలో మూడు మళ్ళీ టాపిక్స్ ఉన్నాయి. కన్వర్సేషన్ స్కిల్స్ అంటే సంభాషణ నైపుణ్యం, మనం మాట్లాడేటప్పుడు ఎటువంటి నైపుణ్యంతో మాట్లాడాలి. సెకండ్ వన్ ఇంటర్వ్యూ స్కిల్స్, ఎదుటి వ్యక్తితో మనం ముఖాముఖిగా సమావేశం చేసి లేదా మాట్లాడేటప్పుడు ఏ విధంగా మన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. మూడోది ప్రెజెంటేషన్ స్కిల్స్, ప్రదర్శన నైపుణ్యం అంటాం. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మనం మన తాలూకా నైపుణ్యాన్ని ఏ విధంగా ప్రదర్శించి వాళ్ళతో ఎదుటి ఇంటర్వ్యూవర్స్కి ఎలా చెప్పాలి, ఇది ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటాం. దీన్ని ప్రదర్శన నైపుణ్యం అంటాం. ఇవి స్పీకింగ్ స్కిల్స్ వన్లో ఉండేటటువంటి త్రీ టాపిక్స్. ఇది యూనిట్ త్రీ, మనకి కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్లో ఉండే యూనిట్ త్రీ అనమాట. ఇక ఫోర్త్ యూనిట్కి వచ్చేటప్పటికి స్పీకింగ్ స్కిల్స్, ఇది మాట్లాడే విధానంలో ఉండే సెకండ్ పార్ట్. ఏంటి దానిలోనూ, రోల్ ప్లే, పాత్ర పోషించడం, ఎటువంటి ఏ విధంగా చేయాలండి. డిబేట్ అంటే చర్చ, ఒకరితో ఇంకొకరితో ఎలాగ మనం మాట్లాడుతుంటాం లేదా ఒక టాపిక్ని తీసుకొని దాన్ని ఏ విధంగా చర్చించాలి అన్నదాని గురించి. గ్రూప్ డిస్కషన్, ముఖ్యాంశంపై సామూహిక చర్చ, అంటే ఒక నలుగురు ఐదుగురు కూర్చొని ఒక అంశం మీద మాట్లాడుకుంటుంటే దాన్ని ఏంటంటాం అంటే గ్రూప్ డిస్కషన్ అంటాం. ఇవన్నీ కూడా స్పీకింగ్ స్కిల్స్ టూలో ఉండేటటువంటి ఫోర్త్ యూనిట్లో ఉండేటటువంటి త్రీ పార్ట్స్. ఇక లాస్ట్ పార్ట్ ఫిఫ్త్ యూనిట్లో ఏంటంటే పంక్చుయేషన్స్, అంటే ఫుల్ స్టాప్, అలాగే క్వశ్చన్ మార్క్, కామా, ఇలాంటి విరామ చిహ్నాలని చిహ్నాలు అంటాం. దీన్ని వీటిని ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేదే ఈ ఫిఫ్త్ పార్ట్ యూనిట్. ఈ ఫైవ్ పార్ట్స్లో కూడా మనకి 50 marks ఉంటుంది, 1.5 hours దీని టైము ఎగ్జాము. ఇది థర్డ్ సెమ్లో, సెకండ్ ఇయర్లో థర్డ్ సెమ్లో మనకు వచ్చేటటువంటి కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. ఇక దానికి వచ్చేటప్పటికి ఎలాగుంటుంది, ఏంటి మార్కులు ఎలాగుంటాయి అంటే, ఇది క్వశ్చన్ పేపర్ అనమాట. పార్ట్ ఏ పార్ట్ బి అని టూ టైప్స్ మన క్వశ్చన్ పేపర్స్లో, పార్ట్ ఏ పార్ట్ బి రెండు ఉంటాయి. ఈ క్వశ్చన్ పేపర్లో ఎలాగుంటుంది ఏంటి అని తీసుకుంటే, ఫస్ట్ ఇస్తాడు ఏంటి, ఆన్సర్ ఎనీ ఫైవ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఐదు క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే మొత్తం టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. ఈ 8 ఇచ్చి దానిలో ఎన్ని రాయమంటాడు, 5 రాయమంటాడు అంటే ఒక్కొక్క దానికి 3 marks అనమాట. ఒక చిన్న పాసేజ్ లాగా రాయాలి, 15 marks అనమాట. ఏంటది మోనోఫ్థాంగ్స్, ఆ దీన్నే ప్యూర్ వోవెల్స్ అంటాం, ఏకస్వరాలు, సింగిల్గా ఉచ్చారణ జరిగేటటువంటి పదాలు. బి సిలబల్స్, అదే ఇందాక చెప్పాను కదా, మోనోసిలబిక్, డైసిలబిక్, ట్రైసిలబిక్, అలాగా. ఎసెంట్, స్వరము, యాస, ప్రాముఖ్యత. ఇది ఎసెంట్ అంటే ఏంటంటే, ఎసెంట్ మార్క్ అంటే ఎక్కడ వస్తుంది మనకి, స్ట్రెస్ మేకింగ్లో మీదను పెట్టే హైఫన్ లాంటి మార్క్ అంటాం దాన్ని ఎసెంట్. ఎక్కడ యూజ్ చేస్తారు దాన్ని బట్టి ఏంటన్నది. ఐదోది దీనిలో నుండే నాలుగో టాపిక్ ఏంటంటే ప్లాజివ్స్, గట్టిగా ధ్వనించే శబ్దాలు, ఎలాగ గట్టిగా ధ్వనించాలని. ఆ తర్వాతది ఫిఫ్త్ వన్ ఈ గ్రూప్ డిస్కషన్, ముఖ్యాంశంపై సామూహిక చర్చ, మీద నుండే టాపిక్స్లోని ఏ టాపిక్స్లోని ఇక్కడ ఇస్తున్నాడు ఫస్ట్ దీనిలో పార్ట్లో అంటే పార్ట్ ఏలోని ఏంటంటే ఇస్తున్నాడు అని దాని నలుగురు ఐదుగురు కూర్చొని ఏ విధంగా చర్చించాలి. తర్వాత ఎఫ్లోను కన్వర్సేషన్, సంభాషణ, ఏ విధంగా మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడాలి, వాళ్ళు ఎలా మాట్లాడే దానికి ఎలా రిప్లై ఇవ్వాలి, ఇది. అలాగే మీద చెప్పాను ఇంటోనేషన్, శృతి, డిబేటింగ్, చర్చ, ఏ విధంగా ఒక అంశంపై ఎలా చర్చ మనం చేయాలి అన్నది. ఇదంతా కూడాను మనకి దీని మీద సంబంధించి మనం ఒక చిన్న వ్యాసం లాంటిది రాయాలంటే, ఒక పారాగ్రాఫ్ లాంటిది రాయాలి. దీనికి 5 ఒక్కొక్క దానికి 3 marks అంటే ఎన్ని రాయాలి, 5 రాయాలి, 8 ఇస్తాడు, 5 రాయాలి, 15 marks అన్నమాట. ఇది పార్ట్ ఏ. ఇక పార్ట్ బికి వచ్చేటప్పటికి ఈ పార్ట్ బి ఏం చేస్తున్నాడంటే, మొత్తంగా టాప్ చూడండి 5 × 7 = 35 అన్నాడు. అంటే ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఇస్తున్నాడు, ఇది 2 అనేది ఇది ఒక టాపిక్, బి ఈ రెడ్ మార్క్తో ఉన్నది ఇది ఒక టాపిక్, అలాగే 4 ఇదంతా కూడా డైలాగ్ రైటింగ్, మిస్సింగ్ డైలాగ్ రైటింగ్ ఇది ఒక పార్ట్, అలాగే నోట్ మేకింగ్ ముఖ అంటే
ఇంటర్వ్యూ స్కిల్స్ మీదన ముఖాముఖి సమావేశం ఎలా చేస్తారు అన్నది ఒక టాపిక్ రాయాలి, లేదా అంటే ఒక డీల్ లాంటిది రాయాలి, పారాగ్రాఫ్ రాయాలి. అలాగే ప్రెజెంటేషన్ స్కిల్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి, ఇది ఒక టాపిక్. అలాగే అంతేకాకుండా అకౌంటెంట్ పోస్ట్కి నువ్వు యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎన్ అకౌంటెంట్, థింక్ ఫర్ 5 క్వశ్చన్స్ యూ విల్ బీ ఆస్క్డ్ అలాంగ్ విత్ ది ఆన్సర్స్. ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళాలనుకుంటున్నా అకౌంటెంట్ పోస్ట్కి, నువ్వు వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు ఎలాగ ఆన్సర్ చెప్తావు, అవే రెండు నువ్వు ఊహించి నువ్వే రాయవలసి ఉంటుంది. అదంతా మీరు చేయవలసిన పనులు ఇవి. అలాగే సెవెంత్ టాపిక్ ఇక్కడ ఏంటంటే రైట్ సింపుల్ రూల్స్ ఫర్ ది సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ. ప్రదర్శన నైపుణ్యం ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి సింపుల్ రూల్స్, ఏవైతే నియమాలు ఉన్నాయో రాయమంటున్నాడు. లాస్ట్కి ఏంటంటున్నాడు, డ్రా ఏ ఫ్లో చార్ట్ టు షో ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టీ. ఒక చార్ట్ ఫ్లో చార్ట్ రాయమంటున్నాడు. ఇవి ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుందే టేబుల్ చార్ట్, ఫ్లో చార్ట్, అలాగే పై చార్ట్, అలాగే గ్రాఫ్ చార్ట్, ఇలాంటివన్నీ మీరు నేర్చుకుందే. అలాగే బార్ చార్ట్, హారిజంటల్ బార్ చార్ట్, ఇవన్నీ మీరు అక్కడ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు. ఆ చార్ట్స్ను ఉపయోగించి టీ ఏ విధంగా తయారు చేస్తారు, అక్కడ ఏంటంటే డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అని అక్కడ ఇస్తాడు, అది మనం రాయాలి ఏ విధంగా తయారు చేస్తారు. ఇక్కడ ఒక చార్ట్ రూపంలో మనం చూపించాలి ఎలాగ టీ తయారు చేస్తారన్నది. అంటే ఇక్కడ చూసుకునేటప్పటికి దీనిలో ఎన్ని ఉన్నాయి మనకి, 1, ఇది 2nd, ఇది 3, ఇది 4, 5th అన్నది 4, 5, 6, 7. ఇక్కడ 7 టాపిక్స్ ఇచ్చాడు బి. కానీ వాడు ఏంటంటున్నాడు ఈ 7 టాపిక్స్ లో, ఈ 7 టాపిక్స్ ఏంటంటున్నాడు, మార్క్ ది వొవెల్స్, సారీ, ఎనీ ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ అంటున్నాడు. అంటే 8 లో మనం 5 ఆన్సర్ చేస్తే ఒక్కొక్క దానికి 7 మార్క్స్, అంటే 35 మార్క్స్. అది మేది 15, ఇది ప్లస్ 35, మొత్తం టోటల్ గా 50 మార్క్స్. అంటే మనం ఇక్కడ ఫస్ట్ది ఏంటి ఇచ్చాడు, ఇక్కడ దీనిలో తీసుకుంటే ఓవెల్ అంటే ఏ విధంగా మార్క్ ది ఓవెల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ఐపీఎస్ సింబల్స్. అంటే మనం ఫోనెటిక్ దీనిలో ఏ విధంగా రాస్తాం, కొన్ని పదాలు ఇచ్చాడు, దానికి ఎలా రాస్తారనేది ఇక్కడ ఆన్సర్స్ కూడా నేను రాశాను ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఇది ఎన్ని ఇచ్చాడంటే 1, 2, 3, 4, 5, 6, 7. అంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్, ఇలా రాస్తే ఇలా 7 రాస్తే 7 మార్క్స్. అలాగే సెకండ్ వన్ ఏంటి, ప్రైమరీ స్ట్రెస్ మేకింగ్, ఇది కూడా మళ్ళీ ఎన్ని ఇచ్చాడు, 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7కి ఎక్కడ స్ట్రెస్ మేకింగ్ వస్తుంది అనేది చెప్తాం. ఇవన్నీ మనం టాపిక్ చెప్పేటప్పుడు స్ట్రెస్ మేకింగ్ అంటే ముందు పేపర్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి కాబట్టి పేపర్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఇక్కడ దీనిలోనిచ్చింది డైలాగ్ రైటింగ్, అంటే మిస్సింగ్ డైలాగ్ రైటింగ్ ఇస్తాడు. ఈ మిస్సింగ్ అనేది మనకి ఎలా చెప్తున్నాం, ఫస్ట్ రాజు అని ఇచ్చాడు, గుడ్ డాష్ సార్, అంటే ఇక్కడ మనం ఏంటి రాయాలి, మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏదో రాయాలి. అది దేని మీద బేస్ అయి ఉంటుంది, సెకండ్ దాని మీద లైబ్రరీ, ఇద్దరికి మధ్య డిస్కషన్. లైబ్రరీ ఏంటన్నాడు, గుడ్ ఆఫ్టర్నూన్, అంటే ఇక్కడ ఏం చెప్పాలి మనం, ఆఫ్టర్నూన్ అని రాయాలి. ఇలాగా ఈ డాష్లు ఏదైతే నేను అండర్లైన్ చేశానో ఆ డాష్లు అలాంటి డాష్లు ఇస్తాడు ప్రతి దానికి. ఇవి 7 ఉంటాయి డాష్లు, 7 ఫిల్అప్ చేయాలి, ఇది 7 మార్క్స్. అంటే అక్కడ 3 టాపిక్స్ ఇవి, ఇవి 7 మార్క్స్. అంటే మొత్తం ఎన్ని ఇస్తాడని చెప్పాను, 8 ఇస్తాడు, దానిలో ఎన్ని మనం ఆన్సర్ చేయాలి, 5 × 7, 35 మార్క్స్ అన్నమాట. అలాగే ఫిఫ్త్ వన్ ఏంటి ఇచ్చాడు, రైట్ ఏ నోట్ ఆన్ ఇంటర్వ్యూ స్కిల్స్. మనకు ఆల్రెడీ దీనిలో చెప్పాం ఇంటర్వ్యూ స్కిల్స్ అని, మనం టాపిక్స్ లో చెప్పాం ఎక్కడ వచ్చింది ఇంటర్వ్యూ స్కిల్స్, యూనిట్ 3లో చూడండి ఇంటర్వ్యూ స్కిల్స్. దీనిలో క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా చేయాలి రాయమంటాడు, దాన్ని మనం రాయాలి. దీనికి 7 మార్క్స్ అన్నమాట. చూడండి అదే ఇంటర్వ్యూ స్కిల్స్ అని ఇచ్చాడు ఇక్కడ 7 మార్క్స్. లేదా చాయిస్ అనమాట ఇక్కడ ఏంటి, రెండోది ఇచ్చాడు, వాట్ ఆర్ ది ప్రెజెంటేషన్ స్కిల్స్, ప్రదర్శన నైపుణ్యం అంటే ఏంటి, ఇక్కడే అది కూడా ఉంది చూడండి. ఇక్కడ ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ అన్నది రెండోది, ప్రెజెంటేషన్ స్కిల్స్ అన్నది మూడోది. ఈ అంటే యూనిట్ 3లోని ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, లేదా కన్వర్సేషన్ స్కిల్స్ అని ఇవ్వచ్చు, ఏదో ఒకటి ఇస్తాడు. ఈ చాయిస్ అనమాట, దీనిలో ఒకటి రాయాలి. అంటే ఈ టాపిక్ లో మనకి ఎంత వస్తున్నట్టు, 7 మార్క్స్ ఖచ్చితంగా వస్తున్నట్టు మనకు తెలిసిపోతుంది. ఒక టాపిక్ ఈ 3 నేర్చుకుంటే ఖచ్చితంగా 7 మార్క్స్ డెఫినెట్. దీనిలోని ఏ 2 నేర్చుకున్నా 7 మార్క్స్ వస్తుంది, 3 నేర్చక్కర్లేదు. ఏదో ఒక దానిలో ఈ 2 ఇచ్చాడు అనుకో, దానిలో ఒకటి రాయొచ్చు. ఫస్ట్ సెకండ్ ఇచ్చాడు అనుకోండి, 2 చాయిస్ ఇచ్చాడు అనుకోండి, దీనిలోని ఏదైనా ఒకటి అంటే ఈ 2 నేర్చారనుకోండి, ఫస్ట్ సెకండ్ ఇస్తే 2 వచ్చినట్టే. ఒకవేళ సెకండ్ థర్డ్ ఇచ్చారనుకోండి, 2 వచ్చినట్టు. అంటే ఏదో ఎనీ 2 నేర్చుకుంటే ఈ టాపిక్ లో పూర్తిగా
మీకు ఈ త్రీ టాపిక్స్ లోను తప్పనిసరిగా సెవెన్ మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. నెక్స్ట్ తీసుకునేటప్పటికి యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎన్ అకౌంటెంట్, థింక్ ఆఫ్ ఫైవ్ క్వశ్చన్స్ యూ విల్ బి ఆస్క్డ్ అలాంగ్ విత్ ది ఆన్సర్స్ అని ఇచ్చాడు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఇంటర్వ్యూ స్కిల్స్ లో ఉంటుంది అది, ఎక్కడ వచ్చింది, ఏ టాపిక్ లో వచ్చింది చూడండి. ఇక్కడ దీనిలోను అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి రోల్ ప్లే ఎలాగ నువ్వు చేస్తావు, ఎలాగ నువ్వు చెప్తావు అన్న దాని గురించి ఇదనమాట. ఇంటర్వ్యూ స్కిల్స్ లోను ఇంటర్వ్యూ ఎలాగ చేస్తావు, వాళ్ళు ఎయిట్ క్వశ్చన్స్ అడుగుతారు అనుకుంటున్నావు నువ్వు, దానికి నువ్వు ఏంటి సమాధానం చెప్పాలనుకుంటున్నావు, అంటే క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ రెండు కూడా తయారు చేసి రాయవలసి ఉంటుంది. ఇది మనకి అక్కడ క్వశ్చన్, అది సెవెన్ మార్క్స్ చూడండి, దీని చాయిస్ లేదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే రైట్ సింపుల్ రూల్స్ ఫర్ ది సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ, ప్రదర్శన నైపుణ్యం గురించి నీకు తెలిసినటువంటి రూల్స్ రాయమన్నాడు. ఆ రూల్స్ మనం ఎక్కడ నేర్చుకున్నాము, ప్రదర్శన నైపుణ్యం అనేది ప్రెజెంటేషన్ స్కిల్స్ చూడండి దీనిలోని ఇచ్చాడు. అంటే ఇది ఒక సెవెన్ మార్క్స్, అంటే టోటల్ గా ఇవి నేర్చుకుంటే నాకు తెలిసి 14 మార్క్స్ మీ హ్యాండ్ లో ఉన్నట్టే. చాలా జాగ్రత్త చూసుకో, ప్రతి టాపిక్ చాలా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. ఒక్కో టాపిక్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దీనిలోని ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ లో ఏంటి ఇవ్వలేదు, మన పంక్చువేషన్స్ ఇవ్వలేదు, అలాగని మనం నేర్చకుండా వదిలికుండా జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట. లాస్ట్ టాపిక్ ఏంటంటే ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ మేకింగ్ ఏ విధంగా టీని మనం తయారు చేస్తాము, ఫ్లో చార్ట్ రూపంలో చేయాలి. ఫ్లో చార్ట్ అంటే ఇలాగ వరుసగా వస్తుంటుంది, దాన్ని ఎలా చూపించి ఎక్కడ ఏంటి ఫస్ట్ మనం ఏంటి తీసుకోవాలి, ఫస్ట్ టేక్ ఎస్ట్రో ఇలాగ మనం అనుకుని ఊహించుకొని లాస్ట్కి టీ ఎలాగవుతుందో చూపించి దీనికి ఇలా కాంబినేషన్తో మొత్తం ఇలాగ రౌండ్స్ కానీ ఏదో మనకి ఇష్టం వచ్చిన దాన్ని, అది చార్ట్స్ రూపంలో మీకు తెలుసును కాబట్టి అది ఒకవేళ లేకపోతే మళ్ళీ చెప్పుకుందాం. ఇవి టోటల్గా ఫస్ట్ టాపిక్ పార్ట్ ఏ 15 మార్క్స్, 8 ఇస్తాడు 5 రాయాలి. అలాగే సెకండ్ టాపిక్ పార్ట్ బిలో మళ్ళీ 8 ఇస్తాడు, ఇన్ రాయాలి 5 రాయాలి. ఇది ఒక్కొక్క దానికి 7 మార్క్స్, మీద ఒక్కొక్క దానికి 3 మార్క్స్, మొత్తం టోటల్గా 50 మార్క్స్. ఇది 1.5 అవర్స్లో మనం పేపర్ రాయవలసి ఉంటుంది. ఇది మనకి కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్, చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. దీన్ని మనం టాపిక్స్ చెప్పేటప్పుడు దీని గురించి చెప్దాం, ఇది మోడల్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మై క్లాస్.